ప్రభువైన యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామములో దేవుని మాటలు వినగలనట్లుగా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందరి బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సహజంగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనలను తన కృపచేత మనల్ని ప్రేమించి ఒక నూతనమైన క్రిస్మస్ దినాల్లోనికి అనగా నూతన మాసంలోనికి మనం ప్రవేశపెట్టి మరొక క్రిస్మస్ ఆనందాన్ని ఆనందించినట్టుగా దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞమై ఉండాలి. ఈ దినము క్రిస్మస్ సందేశాన్ని వినడానికి ముందుగా అంటే క్రిస్మస్ సందేశాల్లో ఈ దినము మొదటి ఆ సందేశం నుంచి నాలుగు సందేశాలు మనం విన్నాం. ఈ దినము కూడా ఐదవ సందేశముగా క్రిస్మస్ మెసేజ్గా ఐదవ మెసేజ్గా మనం ఈ దినం వినబోతున్నాం. ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన కన్యగర్భమున జన్మించడానికి గల కారణాలు అనేకమైన కారణాలు కనపడుతున్నాయి. గతంలో మనం ధ్యానం చేశాం, తండ్రి అయిన దేవుణ్ణి విసిగించడం ద్వారా తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకంలో కన్యక గర్భమైన మరియమ్మ గారి గర్భమున జన్మించినట్టుగా మనం లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. అదే విధంగా ఈ దినము కూడా ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే మత్తయి సువార్త 20:28 వచనాన్ని చదువుదాం. ఇక్కడ అంటాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చిందని చెప్పాను. మరొకసారి ఆ మత్తయి సువార్తలో 20:28 వచనాన్ని చదువుగా ఆలకించాను కోరుదు. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడో అనేకులకు ఆయన చెప్పిన విధానం, అంటే అప్పటికే ఆయన వయసు సుమారుగా యవన ప్రాయంలోనికి వచ్చిన వాడే ఉన్నాడు, అనేకమైన కార్యాల చేత వారిని సంతృప్తిపరిచిన వాడే ఉన్నాడు, మరి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ నిజరక్షకుడైన యేసుక్రీస్తు ఏనైనా నమ్మదగినట్టుగా ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన బోధించిన బోధలు కానీ ఆయన ప్రకటించిన సువార్త కానీ అనేకంగా కనపడుతూ ఉన్నాయి. అంటే అటువంటి యేసుక్రీస్తుని కలిగిన మనం ఏ విధంగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే ధనాన్ని సంపాదించడానికి రాలా, ఆస్తిపాస్తులు సంపాదించడానికి రాలా, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి రాలా. ఆయన ఎందుకు వచ్చాడనంటే పరిచారము చేయుటకు మాత్రమే వచ్చానని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. అంటే ఈ దినం యొక్క అంశం ఏమంటే క్రిస్మస్ సందేశంలో ఐదవ సందేశముగా మనం యేసుక్రీస్తు లోకములు ఎందుకు జన్మించవలసిన ఆవశ్యకత వచ్చింది. గతంలో విసికించారని తన కుమారుని పంపాడు, తన కుమారుని ఎందుకు పంపాడని ఆయన సన్మానిస్తారని గౌరవిస్తారని ఆయన పంపించాడు, కానీ ఆయన గౌరవించకపోగా ఆయన చంపివేసిన విధానం కూడా లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఈ దినం కూడా క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు లోకం పాపలోకానికి వచ్చిన యేసయ్య ఎందుకు కొరకు వచ్చాడనంటే ఆయన అంటున్నాడు, పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదను తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను అన్న మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న ప్రతి బోధకుడు కానీ ప్రతి సేవకుడు కానీ ప్రతి విశ్వాసి కానీ ఎలా ఉండాలంటే పరిచారం చేసేవారుగా ఉండాలి తప్ప పరిచర్య చేయించుకునేవారుగా ఉండకూడదు అనేది ఒక మాట అయితే, రెండోది అన్నాడు అక్కడ ఎవరు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చాను అన్న మాట కూడా. సో అంటే అనేకుల కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారుగా అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా తన శరీరాన్ని గాయపరుచుకునేవారుగా లేక తన శరీరాన్ని బలహీనపరుచుకునేవారుగా ఉండగలిగినట్టుగా మనం ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా, అటువంటి సేవకులు జీవించారు కనుకనే అంటే వారు పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు కానీ ఆస్తిపాస్తుల గురించి కానీ లేకపోతే లోక సంబంధమైన ధన సంపద కొరకు వారు సువార్త సేవ చేసిన వారు కాదు, వారికి ఉన్నదంతా కూడా పోగొట్టుకొని వారికున్న ఆస్తిపాస్తులు పోగొట్టుకోవటమే కాకుండా వారికున్న బిడ్డలు చనిపోయినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పగించిన విధానం మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే విలియం కేరీ గారి జీవితాన్ని మనం పరిశీలనగా చూడవచ్చు. ఆయన ఆ ఎక్కడో దేశంలో పుట్టిన వ్యక్తిగా ఉండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడిని రక్షించడానికి యేసుప్రభు వారు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చినట్టుగా, ఎందుకు బాధ్యత, ఆయన ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన కుటుంబంలో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన దేశంలో ఆయన జన్మించిన వ్యక్తిగా ఉండి అనేకమైన అధికారము కలిగిన ఆ ఉన్నతమైన జీవనోపాధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేనినే లెక్క చేయకుండా
భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన విధానం, సువార్తను ప్రకటించడమే కాకుండా ప్రస్తుతం మన చేతులున్న ఈ తెలుగు బైబిల్ గ్రంథాన్ని రచించడానికి ఒక ముఖ్య కారకుడుగా విలియం కేరీ గారు ఉన్నారు. అంటే ఈ బైబిల్ గ్రంథం రచించే విధానంలో కానీ, లేక అనేకులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న విధానంలో కానీ, లేక అనేక భాషలలో తర్జుమా చేసే విధానంలో కానీ ఆయన ఎదుర్కొన్న శ్రమలు ఏమిటంటే, ధన సంపద కొరకు చేయలే, ఆయన పేరు ప్రఖ్యాతల కొరకు చేయలే. ఆయన ఏమి చేశాడనంటే, తన బిడ్డలను తన భార్యను పోగొట్టుకున్నప్పటికీ, తన ధనాన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా, తన శరీరము బలహీనపరుస్తున్నప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు జీవించిన విధానం, అంటే అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చిన విధానం మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో అటువంటి భక్తులు అలా ఉన్నారు కాబట్టే ఈ దినాల్లో ఈ విధంగా మన దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, యేసుక్రీస్తును నమ్ముకొనగలుగుతున్నాం. కానీ అటువంటి సేవకులు ఈ దినాల్లో ఉన్నారా అని అంటే ఎక్కడ మచ్చుకైనా కనపడరు. యేసు ప్రభువారు చెప్పిందే, ఆయన పరిచర్య చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చానని చెప్పిన మాట ఒకైతే, ఇక్కడ అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు, సంపాదించడానికి రాలాయన. యేసు ప్రభువారి లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన ఒక్క నోటి మాట ద్వారా సర్వాన్ని సృజించిన అధికారము కలిగిన వాడు వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తన కొరకు ఏమి సృష్టించుకున్న విధానం లేదు, తన కొరకు ఏది కలగ చేసుకున్న విధానం కూడా ఎక్కడ కనబడలేదు. కారణం ఏమిటంటే, ఆయన వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే. ఆయన ఆ సత్యాన్ని ఆయన గమనించాడు, ఆ సత్యాన్ని ఆయన నమ్మాడు. నమ్మాడు కాబట్టే ఆయన చెప్తున్నమాట, మనుషు కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చానన్నమాట. పరిచారం అంటే ఏంటి, ఇతరుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేది పరిచర్య. ఇతరుల కొరకు అనేకమైన నిందలు అవమానములు కలిగినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానంలో వెనుకంజ వేసిన వ్యక్తిగా లేడు, ఆయన ముందుకు సాగిన వ్యక్తిగానే ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండి దేవుని దగ్గర నుంచి అనేకమైన శక్తిని సామర్థ్యాన్ని సంపాదించుకున్నట్టుగా నిత్యము ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా యేసు ప్రభువారి లోకములో జీవించాడు. మనం కూడా ప్రార్థనలు చేస్తుంటాం ఏమనంటే, ధన సంపద కావాలి, అనేక మందిరాలు లక్షల కొలది ఇంకా సమకూర్చబడే ప్రజలు చేరే మందిరాలు కట్టాలని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ సేవకుడు అలా చేశాడు, నేను ఇలా చేయాలి, ఇదే ఆలోచన తప్ప మనుషుల కొరకు క్రయధర్మగా నీ శరీరాన్ని అప్పగించడం కానీ, మనుషుల యొక్క సంపద ఆత్మల సంపద కొరకు నీ శరీరాన్ని బలహీనపరుచుకునే విధానం కానీ, నీకున్న ధనాన్ని వెచ్చించే విధానం కానీ నువ్వు చేయలేకపోతున్నావు. కారణం ఏమిటంటే, నీలో ఉన్న ఆలోచన పరిచర్య చేయించుకోవడానికి వస్తున్నావే తప్ప పరిచర్య చేయటకు మాత్రం నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. ఇది యేసుక్రీస్తు ప్రభువునికి ఆయన ఆలోచనకు విరుద్ధముగా ఉంది, తండ్రి చిత్తానికి వ్యతిరేక భావాలతో ఉన్నదన్న సత్యాన్ని కూడా మనం గమనించాలి. ఏ సేవకుడు శిష్యులైనా సరే, మనం పురాతన కాలంలో చూస్తున్న శిష్యులైనా సరే, అపోస్తులైనా సరే, లేకపోతే వారి తర్వాత వచ్చిన అనేక మంది సేవకులైన మిషనరీలకు వచ్చిన వారైనా సరే, ఈ లోకము లేదన్న సంపాదించారా? ఏది సంపాదించలేదు. వారు కేవలం పరిచర్య చేశారు అంతవరకే. ఎలా చేశారనంటే, ఇతరుల మీద ఆధారపడి కాదు సుమా, ఇతరుల దగ్గర నుంచి ఆశ అడిగి పొందుకొని కాదు వారు చేసేది, వారు ఉన్నది వెచ్చిస్తూ పరిచర్య చేసిన విధానం మనం చూస్తున్నాం. అటువంటి పరిచర్య చేశారు కనుకనే, గొప్ప పరిచర్య చేశారు కనుకనే ఆ దినాల్లో సువార్త సేవ విజృంభించింది. అనేక మంది విశ్వాసులు కూడా అభివృద్ధి అయ్యారు, అనేక సంఘాలు కూడా అభివృద్ధి అయిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా సంఘాలు అభివృద్ధి అవుతున్నా కానీ విశ్వాసులు మాత్రం పెరగట్ల. అదే విశ్వాసులు, అదే 100 మంది విశ్వాసులు 10 సంఘాలుగా మారుస్తున్నారు తప్ప, 10 సంఘాలుగా మార్చబడిన ఆ మందిరంలో ఆ 100 మంది 1000 మందిగా మార్చే విధానం కనపడట్లేదు. కారణం ఏమిటనగా, వారు స్వార్థపూరితమైన ఆలోచనతో సేవ చేస్తున్నారు తప్ప అది నిస్వార్థపూరితమైన సేవ, ఏ సేవకుడు కూడా చేయట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనపడుతుంది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధించిన బోధలను విని అనేక రకాల సత్యాలు గ్రహించిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా మనము జీవించిన ఈ జీవిత కాలాలలో జీవించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు, అనేక మంది మనకు కనపడుతున్నారు. చరిత్ర పుటాలకు మనం వెనకకు వెళితే ఆయన పరిచర్య చేసిన విధానమే కాకుండా ఆయన తర్వాత వచ్చిన సేవకులు అనేక మంది చేసిన సేవ ఒక ఉన్నతమైనదిగా కనపడుతుంది. ఉదాహరణ మదర్ తెరిసే గారు కూడా ఈ దేశానికి వచ్చారు,
అవి ఏం చేశారు అని అంటే కుష్ఠ వ్యాధులను బలపరచడానికి ధైర్యపరచడానికి ఒక ఉన్నతమైన త్యాగపూరితమైన పరిచర్య చేసిన విధానం మనం చూస్తున్నాం. అవి ఏం ఆశించి చేసింది అని అంటే మనుషుల దగ్గర నుంచి ఏం ఆశించలేదు సమ, ఆమె ఆశించిందల్లా దేవుని దగ్గర నుంచి మాత్రమే. దేవుడిచ్చిన తలంపు ఆమెకి, దేవుడిచ్చిన బాధ్యత, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంది తప్ప దేవుని కొరకు నేను ఏదైనా సంపాదించాలని ఆలోచన ఆమెలో లేదు. దేవుని కొరకు నేను సంపాదించాలన్న ఆలోచన కాకుండా దేవుని కొరకు నా వంతుగా నేనేం చేయగలనన్న ఆలోచనతో ఆమె ముందుకు వచ్చింది. అన్య దేశమైన మన భారతదేశంలో క్రైస్తవురాలుగా ఉన్న ఆ మిషనరీగా మన మదర్ తెరీసా గారికి పొందిన ప్రఖ్యాతిగాంచిన జీవిత విధానం మనం చూస్తాం. అన్యులైనప్పటికీ కూడా ఆమె చేసిన పరిచయాన్ని బట్టి ఆమెకు అనేక రకమైన బిరుదులతో సన్మానాలతో గౌరవించిన విధానం మనం చూస్తున్నాం. ఏం సంపాదించిందే నన్ను గౌరవించారు? ఆస్తిపాసులు సంపాదించిందా? లేకపోతే గొప్ప గొప్ప మందిరాలు కట్టించిందా? లేకపోతే అనేకులకు ఏదైనా ఆర్థిక సహాయాలు చేసిందా అంటే ఏమీ చేయలేమా. ఆమె చేసిందల్లా అనారోగ్యంతో ఉన్న బిడ్డల దగ్గర పరిచర్య చేసింది. కుష్ఠరోగం కంపు కొట్టే వ్యాధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఆ గాయాల్లో చేతులు పెట్టి చూస్తూ పరిచర్య చేసిన విధానం మనం చూస్తున్నాం. పరిచర్య చేయించుకుంటకు యేసుక్రీస్తు రాలేదు, పరిచర్య చేయటకే వచ్చానని చెప్పిన మాట ఆమె హృదయంలో భారముగా ఆమె ముద్రించుకున్నది. అందుకని ఆమె కూడా పరిచర్య చేయించుకోవటానికి రాకుండా పరిచర్య చేయడానికే మన దేశానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్య అంటే ధన సంపద కొరకు సువార్త సేవ చేసే విధానం కాదు, లేకపోతే సుఖభోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో సువార్త ప్రకటించడం కాదు. నువ్వు సువార్త ప్రకటించే విధానం ఎలా ఉండాలంటే నీవు దీనుడవై దరిద్రుడువలే, నీకు నీవుగా చేతకాని వరవలే అన్య దేశానికి వెళ్ళి అన్య ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు నామం పెరిగిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించేవాడిగా వెళ్తున్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అనేకమైన ఆశించి తిరిగి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది క్రైస్తవ జీవితానికే కాకుండా పరిశుద్ధ గ్రంథానికి అంటే దేవుని తలంపుకి వ్యతిరేకముగా కనపడుతుందన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకని అక్కడ క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పాను అన్నమాట. చూస్తున్నాను క్రయధనం అంటే విలువ. ఒక మనిషి ఆత్మను సంపాదించడానికి తన విలువ ఏంటంటే తన ప్రాణం ఇవ్వాలి. ఒక ఆత్మను సంపాదించాలి, ప్రాణానికి తెగించి వారి దగ్గరికి వెళ్ళగలగాలి. అదే క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చి పరిచర్య చేసే విధానం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, అన్య దేశమైన మన దేశానికి వచ్చాడంటే కారణం ఏమిటంటే ఆయన అన్య దేశమైన మన దేశంలో వ్యతిరేకత కలిగినప్పటికీ కూడా ఆయన పంపిన శిష్యులు మన యొక్కకు మన దేశానికి రావడానికి గల కారణం క్రీస్తు బోధనకు వారు లోబడ్డారు. క్రీస్తు బోధను వారు అనుసరించిన వ్యక్తులుగా ఉన్నారు. కనుకనే ధైర్యముతో సువార్తను ప్రకటించడానికి ఈ దేశానికి వచ్చారు. ఈ దేశానికి వచ్చిన అపోస్తలులు ఎవరైనా ఏదైనా సంపాదించారంటే ఏం సంపాది వారు హతసాక్షులుగానే జీవించారే తప్ప వారు సంపద కోరి సంపాదించుకొని వారి పేరు పెట్టుకున్న దాఖలాలు ఎక్కడా కనపడలేదు. కారణం ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడన్నమాట. అందుకనే పై వచనంలో 26 వచనంలో అంటాడు అక్కడ మీలో అలా ఉండకూడదు, మీరు ఎవడు గొప్పవాడై ఉండకూరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీరు ఎవడు ముఖ్యుడై ఉండకూరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను అన్నమాట లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మనం వివరించాలి అంటే మనుష్య కుమారుడు ఏ అధికారంతో వచ్చాడు ఆయన? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటాడు. అంటే మనుష్య కుమారుడు ఏ అవి అధికారం ఉందని వచ్చాడు అని అంటే లేఖన భాగాలు మనం చూద్దాం. ఆయనకి ఎటువంటి అధికారం ఉంది, ఎటువంటి అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు అని అంటే మత్తయి సువార్త 9:6 ఒక మాట రాయబడిన చదువుదాం. ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వాళ్ళని చెప్పి ఆయన పక్షవాయువు గల వాడిని చూసి నీవు లేచి నీ మనసం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అన్నమాట చూస్తున్నాం. అంటే పాపమును క్షమించే అధికారము యేసుక్రీస్తునకు మాత్రమే ఉంది.
ఏ సేవకుడికి లోకములో మానవునిగా జన్మించిన ఏ సేవకుడికి కూడా అటువంటి అధికారము లేదు. పాపములు క్షమించే అధికారం ఎవరికి దేవుడు ఇచ్చాడు అనంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన హెచ్చించి లోకానికి పంపించాడు. ఏ విధంగా హెచ్చించంటే రక్షకునిగాను అధిపతినిగాను హెచ్చించి ఈ లోకానికి హెచ్చించిన ఆయన ఎటువంటి అధికారాన్ని పొందాడంటే పాపములు క్షమించే అధికారాన్ని ఆయన పొందుకున్నాడు. అందుకని అక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి పాపములు క్షమించడానికి ఈయన ఎవరు అని అడిగినప్పుడు ఆయన అంటున్నమాట, మా పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవాలని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వారు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. ఇది దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోతున్నాడు. మనుష్య కుమారుడుగా నీ లోకానికి వచ్చాడు, కానీ మనుష్య కుమారుడి లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన చెప్తున్నమాట, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే మనుష్య కుమారుడిగా వచ్చిన నాకు పాపములు క్షమించే అధికారము ఇవ్వబడింది అని మీరు తెలుసుకోవాలని వారికి చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ దినాల్లో పరిచర్య చేస్తున్న సేవకులు ఎవరికైనా సరే పాపములు క్షమించే అధికారం ఉందా? లేదు. కేవలము పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసయ్యకు మాత్రమే ఇవ్వబడిందన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అంటే మనుష్య కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన అధికారం పొందుకొని వచ్చాడు. అధికారం ఇవ్వబడిన వాడిగా వ్యక్తిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని అంటాడు కదా, మీరు ఇశ్రాయేలు మారు మనస్సు విషయంలోను పాప క్షమాపణ విషయంలోను మీ దేవుడైన యెహోవా యేసుక్రీస్తుని రక్షకునిగాను అధిపతినిగాను హెచ్చించి పంపాను అన్నమాట లేఖన భాగం. ఎందుకు ఆయన రక్షకునికి అధిపతి అంటే మారు మనస్సు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకనగా పాపములు క్షమించే అధికారము యేసయ్యకి మాత్రమే ఉంది. ఎప్పుడు ఆ క్షమాపణ పొందగలమంటే నిజమైన మారు మనసు పొంది ఆయన వైపు తిరిగినప్పుడు. నిజమైన మారు మనసు పొంది ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొనగలం. అది అధికారం ఇవ్వబడిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడనంటే పరిచారం చేయటానికి దీనుడుగానే వచ్చాడు తప్ప యజమానుడుగా రాలేదు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దారిద్రులను మార్చబడటం గల కారణం అంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. అందుకనే యేసుప్రభు వారు చేసిన పరిచర్య ఏంటి? ఆయన పరిచర్య చేయటానికి అధికారం పొందు పాపమును క్షమించాలని అధికారం పొందుకున్నాడు. పొందుకున్న ఆయన చేసిన పరిచర్య ఏమిటి? శిష్యులకు చూపించిన పరిచర్య ఏమిటి అనంటే ఒక మాట చదువుదాం. దేవుని యొక్క వాక్యంలోనే యోహాను సువార్త 13:13-15 వచనాల్లో అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువు, నేను చదువుగా మీరు వినాలని ఆశపడుతున్నా. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఇది యేసయ్య చేసిన పరిచర్య. యేసుప్రభువారు చేసిన పరిచర్య ఏమిటి అనంటే పాదములు కడిగాడు. ఆయన బోధకుడని పిలువబడుతున్నాడు, అదే రీతిలో ప్రభు అని పిలువబడుతున్నాడు. అది నిజమే, అది న్యాయమే. ఎందుకనగా నేను బోధకుడను, నేను బోధకుడను, నేను ప్రభువును, కాబట్టి మీరు పిలిచిన న్యాయమే. కానీ ప్రభువునైన నేనే, బోధకునైన నేనే ఏం చేస్తున్నానంటే పాదములు కడిగాను. ఎవరి పాదాలు? నేను మీ పాదములు కడిగినట్లా మీరును ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే అన్నాడు. కడగవలసినదే అంటే ఖచ్చితంగా చేయవలసిందే. ఆయన చేసిన పరిచర్య ధర్మాన్ని దేవుని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పరిచర్య చేశాడు, పాపములు క్షమించుకున్నట్టుగా మనుష్య కుమారుడికి అధికారాన్ని పొందుకున్న ఆయన అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన ఎక్కడ కూడా ప్రవర్తించలే. ఆయన నేను ప్రభువును కదా, నేను బోధకుడు కదా అని ఎక్కడ సింహాసనం మీద కూర్చుండి రాలేదు. ఆయన ఆయన బోధకుడైనప్పటికీ కూడా, ఆయన ప్రభు అయినప్పటికీ కూడా ఒక సామాన్య మానవుని వలె దరిద్ర దగ్గరికి వచ్చి ఆయన చేసిన పరిచర్య ఒక ఉన్నతమైనదిగా కనపడుతుంది. ఆయన మాదిరి చూపించాడు, నేను ప్రభువునైనను ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదమును ఒకరు కడగవలసినదే.
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపమాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినలా మీరు ధన్యులగుదురు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఆయన చెప్పిన మాట, నేను పరిచర్య చేయటానికి వచ్చాను తప్ప పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఒకటి. రెండోది, పరిచర్య చేస్తూ అనేకులకు క్రైదముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాన తప్ప ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాలేదు అని చెప్పాడు. ప్రాణాన్ని కాపాడుకొనగల కాడబెట్టే అది ఒక అధికారం ఇవ్వబడింది, పాపమును క్షమించే అధికారాన్ని, స్వస్థలు పొందే అధికారాన్ని, అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారాన్ని ఆయన పొందుకొని లోకానికి వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆయనకు అధికారం ఇచ్చిందంటే తండ్రే ఇచ్చి పంపించాడు. ఇచ్చిన ఆయన ఎక్కడ కూడా ప్రభు అని కానీ లేక బోధకుడు కానీ ఎక్కడ ఆయన బిగబట్టి కూర్చోలేదు. ఎవరి దగ్గరికంటే వారి దగ్గరికి ఆయన విశ్రాంతి లేని పరిచర్య చేశాడు. ఆయన నడకతో ప్రయాణాలకి కార్లు రోజులు లేవు, ఆ రోజుల్లో ఎటువంటి సౌకర్యం లేదు. ఎర్రటి ఎండలలో, అడవులలో, ఎడారులలో నడుస్తూ ఆయన బోధ చేసిన విధానం మనం చూస్తాం. ప్రతి పట్టణానికి తిరిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన పరిచర్య చేస్తూ, స్వస్థలు చేస్తూ, పాప క్షమాపణను, పాపములను క్షమిస్తూ వారిని బాగు చేసిన విధానం మనం చూస్తున్నాం. అది పరిచర్య ధర్మము నెరవేర్చే విధానం. పరిచర్య కొరకు సౌకర్యంగా ఉంటేనే నేను వస్తాను, సౌకర్యంగా ఉంటేనే నేను వెళ్తానన్న ఆలోచన ఈ దినాల్లో ఉన్నట్టుగా ఆ దినాల్లో లేనే లేదు. దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు వారు చేసిన పరిచర్య ఈ దినాల్లో ఇది ఎవరు చేస్తున్నారంటే యోహాను భక్తుడు చెప్పిన మాట, ఎవరు ప్రభువునైనా ప్రభువును బోధకునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరు చేస్తున్నారు? ఏ సంఘంలో జరుగుతుంది? పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘాలలో, లేకపోతే లక్షల మంది వస్తున్న మందిరాలలో ఇది జరుగుతుందా? లేకపోతే మెయిన్లైన్ సంఘాలు అనుకుంటున్న బాప్టిస్ట్ సంఘాల్లో కానీ, సిఎస్ఐ సంఘాల్లో కానీ, లూథరన్ సంఘాల్లో కానీ, మెథడిస్ట్ సంఘాల్లో కానీ జరుగుతుందా అంటే జరగట్లా. కారణం, వాక్యాన్ని పక్కన పెట్టి కడిగితే ఎవరు ఎవరు తక్కువగా ఎంచబడతారన్న ఆలోచన తప్ప, కడగటం వల్ల నేను దేవుని పరిచారకుడిగా జీవించగలనట్టుగా దేవుడు చూపించిన మాదిరి నేను నెరవేరుస్తానన్న ఆలోచనతో ఎవరు కూడా ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. నీ విషయంలో ఒక మాట చెప్పాలని చెప్తున్నాను. ఒక సంవత్సరం ఒక నెలలో నేను కూడా సంఘంలో ఎప్పుడు లేని విధంగా ఉపవాస ప్రార్థన చేసి ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నాం పాదాలు కడగాలి అని. పాదశుద్ధి చేయడానికి ఒక ప్రణాళిక చేసి పెడితే ఆ రోజు ఇద్దరు మాత్రమే, ఇద్దరు సహోదరులు, నేను, ముగ్గురు మాత్రమే ఒకరి పాదాలు ఒకరు కడగటం జరిగింది. అది తర్వాత కంటిన్యూ అయిందా అంటే అనేక రకాల ఆలోచనతో అది ఆపు చేయటం జరిగింది. కారణం ఏమిటంటే సత్య సమాధానం కలిగిన బయలుపరుస్తున్నప్పటికీ కూడా గ్రహింపు లేని వారై పరిచర్య చేయటానికి వచ్చాడండి యేసయ్య. ఎటువంటి పరిచర్య అంటే అది మానవుడు చేయలేని పరిచర్య ఆయన చేశాడు. పాదములు కడిగిన యేసయ్య, తన హృదయాన్ని గెలిచిన యేసయ్య, యేసయ్య హృదయాన్ని గెలిచిన సహోదరి మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల దగ్గరికి, కంపు కొట్టే వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసింది ఆమె. ఎంత త్యాగపూరితమైన జీవితం కదా అది క్రైస్తవ జీవితం. అంటే యేసుక్రీస్తు మాదిరి అంటే అది చేయాల్సిన పరిచర్య. అందుకని ఆయన చెప్పింది, నేను పరిచర్య చేయడానికి అనేకులు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టగలనట్టుగా మదర్ తెరీసా గారు చేసిన పరిచర్య. అంటే కంపు కొట్టే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కంపు కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయంలో ఎంత గడబడి అవుతుందో మనందరికీ తెలుసు. కానీ ఎంత గడబడి అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి ఆమె అది భరించగలిగింది. ఆమె అనేకులకు ఒక ఉన్నతమైన పరిచర్య చేసి మంచి పేరు ఎవరికి తెచ్చిందంటే తను నమ్మిన యేసయ్యకి మాత్రమే మంచి పేరు తెచ్చిన స్త్రీగా ఉంది. అంతే తప్ప తనకు మాత్రం మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా లేదు, తనకు మాత్రం ఏమి సంపాదించుకున్న వ్యక్తిగా లేదు అనటానికి అనేక నిదర్శనాలు మదర్ తెరీసా గారి జీవితంలో మనం చూస్తున్నాం. పరిచర్య ధర్మాన్ని నెరవేర్చాలి. కనుక ఈ దినము ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు వచ్చాడనంటే పరిచర్య చేయటానికి వచ్చాడు. పరిచర్య చేస్తూ అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక వచ్చిన ఆయన మనకు చెప్తున్నమాట, నేను చేసిన పరిచర్య మీరు కూడా చేయవలసిందే అని చెప్పిన పరిచర్య. పాదాలు కడగాలి,
అనేకులకు క్రయధనముగా మన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడేవారుగా కష్టపడేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుని ఈ మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి ఈ భయంకర దినాల్లో సైతం ఆయన నీ కృపడు కృపను మా పట్ల కనిపిస్తున్నా. నీ కృపను బట్టి మీకు అందరం తెలియజేస్తున్నా. ఎందుకో తండ్రి, 2021 అయ్యా 11 నెలలంతా కొన్ని రెక్కల కింద భద్రపరిచారు తండ్రి. ఈ 12వ మాసం అనగా క్రిస్మస్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి అయ్యా క్రిస్మస్ సందేశాన్ని వినగనట్టుగా నాకును మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్థులు స్తోత్ర చెల్లిస్తున్నాం. కనుక తండ్రి, ఈ దినమునైనా క్రిస్మస్ మెసేజ్ 5వ భాగముగా విన్న మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లుగా కృప చూపించమని, పరిచర్య చేసే విధానాన్ని తండ్రి నీ నుండి మేము నేర్చుకున్నట్టుగా మీరు బోధించిన బోధన గ్రహించే ఆత్మను నాకు మా కలగచేసి మీరు మయం పొందమని, ఈ కార్యక్రమానికి సహకరిస్తే ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా మందిర నిర్మాణం కొరకు నీ దాసులు చెప్తున్న ఆలోచన అయ్యా వారు గ్రహించినట్టుగాను దాని కొరకు ప్రార్థించినట్టుగా నేను ఆత్మ ప్రేరపణ కలగచేసి మీరు మహిమ తెచ్చుకున్నామని, ఈ వాక్య భాగం ఉన్న సత్యాన్ని మేము గ్రహించినట్టుగా నాయన నీ ఆత్మ ప్రోక్షణ చేత మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, ఈ ఆత్మస్పర్శనైన దినదినము అభివృద్ధి కాగినట్టు కావాల్సిన ప్రతి సహకారాన్ని నీ ఆత్మతోరాను పరలోక ధన్యత నుంచి సమృద్ధిగా కలగచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.